రాష్ట్రంలో రేపటి రోజున నంద్యాలలో శాసనసభ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతుంది. అలానే 29వ తేదీని కాకినాడ కార్పొరేషన్కి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ రెండు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికల ముందు ఇచ్చిన హామీలనే మరలా చెబుతూ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని ఇంకా మభ్యపరిచే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల్లో భాగస్థులైన మేము ఆరివేసులు కానీ వ్యాపార కులస్థులం కానీ వ్యాపార వర్గాలు కానీ 2014 నుంచి ఈరోజు వరకు జరిగిన పరిపాలనలో ఏ ఒక్క వ్యాపారస్తుడైనా బాగుపడ్డాడని ఒక ప్రశ్న ప్రశ్నించుకుంటే, 2014 ఈ రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి వ్యాపారులు అనేక రకాలైన కష్టాలు ఎదుర్కొంటూ అనేక విధాలైన ఇబ్బందులను ఎదుర్కొన్న పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. మరి నంద్యాలపట్నంలో కూడా కేవలం అభివృద్ధి పేరిట వందలాది ఆరివేసులకు సంబంధించి వ్యాపార వర్గాలకు సంబంధించి షాపుల్ని అత్యంత వేగంగా కొట్టివేసి దారుణంగా కనీసం వ్యాపారాలు మార్చుకోవడానికి కానీ వ్యాపారాలు ఒక రకంగా చేసుకోవడానికి కానీ అవకాశం ఇవ్వకుండా టైం ఇవ్వకుండా కొట్టడం, కేవలం వ్యాపార వర్గాలకి ఏ విధమైన కష్టం పెట్టినా రాజకీయంగా ఏ విధమైన నష్టం రాదన్న ఒక ఆలోచన. మరి అదేవిధంగా కాకినాడలో కూడా గత కొంతకాలం క్రితం 45 షాపుల్ని కొట్టి తర్వాత వారికి టీడీఎస్లు 24 మందికి ఇచ్చి చేతులు దులుపుకున్న ప్రభుత్వం ఈ పట్టణాన్ని స్మార్ట్ సిటీగా చేస్తామని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిస్తామంటే 2014లో ఉన్న వ్యాపారస్తులందరూ కూడా ఒక నమ్మకం నమ్మారు చంద్రబాబు నాయుడిని. ఈ పట్టణం స్మార్ట్ సిటీగా అయితే మా వ్యాపారాలు అన్ని విధాలు అభివృద్ధి చెందితే మేము ఆర్థికంగా మరింత పెంపొందుతామని ఒక నమ్మకంతో ఓట్లేస్తే 2014 నుంచి ఈరోజు వరకు కాకినాడ పట్టణం ఎలా ఉందంటే 2014లో ఎలా ఉందో ఈరోజు కూడా అలాగే ఉన్న విషయాన్ని ఒకమాట గమనంలో తీసుకోవాలని. ఎన్నికలు వచ్చాయంటే లేనిపోని మాటలు చెప్పి సామదాన భేద దండోపాయాలు ఉపయోగించి గెలవాలన్న ఒక దూరాలోచనతో చంద్రబాబు నాయుడు ఉంటాడని, ఆరివేసుల పట్ల ఎప్పుడూ కూడా చిన్నచూపు చూసే వ్యక్తే ఈ చంద్రబాబు నాయుడు. కానీ ఇటీవల కాలంలో నంద్యాలలో జరిగిన ఒక బహిరంగ సభలో ఈ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మా ప్రియతమ నేత ఈ రాష్ట్ర ఆరివేసులు ఎంతో కాలంగా కార్పొరేషన్ ఏర్పాటు కోసం ప్రయత్నాలు చేస్తూ మా చాలామంది దగ్గర తిరుగుతున్నారు, మరి మీరు ఏ విధమైన ఇబ్బందులు పడకండి, కష్టపడకండి, 2019 ఎన్నికల్లో మేము గెలిచిన వెను వెంటనే కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పటం, ఈ రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల ఆరివేసులు కూడా హర్షాన్ని వ్యక్తం చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటన చేసిన తర్వాత ఇప్పుడు బుధాలు తడుముకున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆరివేసులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ఆకర్షితులవుతున్నారు. ఏ విధంగా మరలా మనం తెచ్చుకోవాలని ఇప్పుడు చెప్తున్నాను, నేను కూడా ఆలోచన చేస్తున్నానని. ఎక్కడో సామి చెప్పినట్లు ఉంది, మధ్యాహ్నం ఆకలి సమయానికి తల్లి అన్నం పెట్టలేదంట, పక్కనున్న పిన్ని గారు వచ్చి రాత్రికి భోజనం పెడతానని నమ్ముతారు. ఈరోజు అధికారం నీ చేతిలో ఉండి నీకు అన్ని అవకాశాలు ఉండి వివిధ వర్గాలకు కూడా కార్పొరేషన్లు ఇతరత్ర ఉపయోగం చేసిన నువ్వు మరి ఆరివేసులను ఎందుకు చిన్న చూపు చూసావని అడుగుతున్నావు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటన వెలువడిన తర్వాత మరలా ఆరివేసుల్ని మీ అవకాశం తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి 2014లో అయితే మీ మాటలు ఈ రాష్ట్ర ప్రజలు నమ్మారు, అందులో భాగమైన ఆరివేసులు కూడా నమ్మారు. ఇక మీదట ఈ ఆరివేసులు కానీ వ్యాపార వర్గాలు కానీ మీ మాట వినే పరిస్థితిలో లేరని. నంద్యాల ఎన్నికల్లో 19-20 తారీఖుల్లో నువ్వు షెడ్యూల్ ప్రకటించి 19వ తారీఖు ఒకరోజే తిరిగి 20వ తారీఖు రోడ్డు మీద కూడా రాలేకపోయిన పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఉందని.
చంద్రబాబు నాయుడు గారు కేవలం లాడ్జీలో కూర్చొని ఆ రెండు రోజులు కూడా ఈ రాష్ట్ర ఎన్జీఓల నాయకుడైన అశోక్ బాబును కూడా తీసుకొచ్చి ఉద్యోగస్తులు కూడా అటువైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్ని అక్రమాలు చేసినా ఎన్ని అన్యాయాలు చేసినా కూడా నంద్యాలలో గెలాలనుకుంటున్నారు. ఈరోజు రేపు జరిగే ఎన్నిక డబ్బు అధికారానికి ప్రజాబలానికి జరుగుతున్న ఎన్నిక. తొమ్మిదో తారీఖుని జగన్మోహన్ రెడ్డి గారు నంద్యాల పట్టణంలో 4 రోజుల పర్యటన నిమిత్తం వస్తే ప్రజల ఆదరణ చూసి ప్రజల తాలూకా స్పందన చూసి నిన్నటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఎక్కడికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళినా ప్రజలు జయజయాలు పలుకుతూ స్వాగతం చెబితే చంద్రబాబు నాయుడికి ప్రజల ఆదరణ లేక 2 రోజుల పర్యటనకు వచ్చిన వ్యక్తి ఒకరోజే పర్యటన చేసుకొని పరోక్షంగా ఎన్నికల ముందనే వారి ఓటమిని అంగీకరించారని, రేపు జరిగే కాకినాడ ఎన్నికల్లో కూడా ప్రజలు ఆలోచనతో ప్రజలు రాజకీయ విజ్ఞతతో జరిగిన 3.5 సంవత్సరాల కాలంలో ఏం జరిగింది, ఇంకా 3.5 సంవత్సరాల కాలంలో ఈ పట్టణానికి ఏం చేయలేని చంద్రబాబు నాయుడు రేపు రానున్న సంవత్సరాల కాలంలో ఏం చేస్తాడనే ఆలోచన కూడా ప్రజలకు వచ్చింది. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి పరిపాలన చూసిన ప్రతి ఒక్కరూ కూడా తిరిగి రాజన్న రాజ్యం రావాలి అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారితో సాధ్యమనే ఆలోచనలో కూడా ఈ రాష్ట్ర ప్రజలనుకున్నారు. మరి గత వారం 10 రోజులుగా మరి నాయకులందరూ కూడా ఇక్కడ ఉండి ఈ కాకినాడ పట్టణంలో జరిగే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అలాగే మన 48 మంది కార్పొరేట్ అభ్యర్థులు కూడా అన్ని విధాల యోగ్యులైన వాళ్ళనే పార్టీ ఎన్నిక చేసి నిలబడినందున మరి వారు కూడా ప్రజల్లో అభిమానాన్ని చూరగొంటూ రేపు జరిగే ఎన్నికల్లో తప్పకుండా గెలుస్తారని చెబుతూ చంద్రబాబు నాయుడు గారు పరిపాలన ప్రజలందరూ చూశారు. ఎప్పుడు 2019 ఎన్నికలు వస్తాయి, ఎప్పుడు చంద్రబాబు నాయుడిని కాలర్ పట్టుకొని కింద దించాలి అనే ఆలోచనతో మాత్రమే రాష్ట్ర ప్రజానికి ఉందని తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఏదైతే పెద్దలు వీరభద్ర స్వామి గారు గత నంద్యాల ఎలక్షన్స్ కానీ ఈ యొక్క కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ కానీ చెప్పడం జరిగింది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆర్యవాసులకి కార్పొరేషను ఏర్పాటు చేస్తారని ప్రకటించకుండా అప్పటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు గత 3.5 ఏళ్ళ నుంచి ఎప్పుడు కూడా వయసుల మీద ప్రేమ చూపే అవకాశం కలగలేదు ఆయనకి ఎప్పుడు కూడా. కానీ ఈ యొక్క ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వ్యాపారస్తులకు కానీ వయసుల్ని కానీ వేధించే విధంగా వ్యాపారస్తులందరూ కూడా ట్యాక్సుల రూపంలో వారందరికీ మన సేల్ ట్యాక్స్ వాళ్ళకి టార్గెట్లు పెట్టి వివిధ ట్యాక్సులు వారి మీద బనాయిస్తూ వ్యాపారస్తులు కూడా వేధించే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అన్నమాట ఇప్పుడు ఈరోజు. అదేవిధంగా గత 3.5 సంవత్సరాల నుంచి తెలుగుదేశంలో ఉన్న ఆర్యవైశ్య నాయకులందరూ కూడా కలిసి అనేక మార్లు చంద్రబాబు నాయుడిని కలిసినా కానీ ఎప్పుడు కూడా ఆర్యవైశ్యుల కార్పొరేషన్ కానీ ఆర్యవైశ్యుల అభ్యున్నతి కానీ ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు సహకరించిన పరిస్థితి లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైతే మొన్న నంద్యాల ఎన్నికల సభలో దాదాపు 50,000 మంది ఉన్న పబ్లిక్ సభలో ఆయన చెప్పడం జరిగింది తప్పకుండా వైశాసిక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి, వాళ్ళలో కూడా చాలామంది ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వాడు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం నుంచి సహాయం చేయాలి, దాన్ని చక్కటి మార్గంలో తప్పకుండా రేపు వచ్చే 2019 ఎన్నికల్లో తప్పకుండా మా యొక్క మేనిఫెస్టో కానీ అదేవిధంగా ప్రభుత్వం ఏర్పడిన 2 నెలల్లోపు ఈ యొక్క కార్పొరేషన్ ఏర్పాటు చేస్తా అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించినందుకు ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆర్యవాసులందరూ కూడా ఆయన్ని అభినందించడం జరిగింది. కానీ ఈ రోజు వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు మేనమేషం లెక్క పెడుతూ ఓసీ కార్పొరేషన్ అని ఓసీల్లో వైసెస్ని చేరుస్తామని చెప్పని ఏదో చెప్ప తగిలాక ఏదో దాటేస్తున్నట్టుగా ఈ యొక్క ఎన్నికల సందర్భంగా ఏదో మొబ్బి పెట్టే విధంగా 600 హామీలు ఇచ్చి ఈ రోజు వరకు కూడా ఏ ఒక్క హామీ నిలబెట్టని అసమర్థుడు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా వయసుల్ని మోసం చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క కపట నాటకాలను ఈరోజు కట్టి పెట్టాలని చెప్పని కూడా మీ ద్వారా తెలుగుదేశం నాయకులు తెలియపరుస్తున్నా. తప్పకుండా ఈ యొక్క కాకినాడ ఎలక్షన్స్లో ఆర్యవాసులందరూ కూడా తప్పకుండా వైఎస్ఆర్సీపీ పార్టీకి మద్దతు పలుకుతారని చెప్పని ఇక్కడ సాంకేతాలు కానీ కాకినాడ నుంచి వచ్చే స్పందన కానీ తెలుస్తుంది. తప్పకుండా ఈ 48 వార్డుల్లో ఎక్కడైనా ఆర్యవాసులు ఉన్నా కూడా తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కార్పొరేషన్ కానీ వయసులకి ప్రతి సహాయం చేస్తారన్న
జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరిస్తారని చెప్పి పూర్తి నమ్మకంతో బాధుందని తెలియపరచుకుంటూ, చంద్రబాబు నాయుడు గారికి 3.5 సంవత్సరాల్లో ఏ రోజు కూడా కాకినాడ అభివృద్ధి గురించి కానీ, కాకినాడలో డెవలప్మెంట్ కానీ ఇంతవరకు ఏ రోజు కూడా పట్టించుకుని దాఖలలేదు. ఏదో ఈ సంవత్సరంలో మేము చేస్తాము, ఈ సంవత్సరంలో మీ కాకినాడ చేస్తామని చెప్పిన మోసపూరిత వాగ్దానాలు ఇప్పుడు చేసినా కానీ ఈ యొక్క కాకినాడ ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. తప్పకుండా ఈ యొక్క కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్లో 100% వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా ఎగురుద్దని చెప్పని, ఈ ఆరువేసం అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా ఉంటామని తెలియపరచుకుంటూ, ఈ యొక్క తెలుగుదేశం చేసే మోసపూట హామీలు ఎవరు కూడా నమ్మద్దు. చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో అనేక మంది వయసులకి దాకా బాగా ఇబ్బంది పడింది వాస్తవం. మాచర్లో మున్సిపల్ చైర్మన్ అయిన మల్లికార్జున గారి ఆత్మ ఆ రోజు చనిపోతే వారు సత్యమణి గారిని శ్రీదేవి గారిని చైర్మన్ చేస్తే ఆమె ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు. అటువంటి తెలుగుదేశం ప్రభుత్వంలో ఆరు వయసులకు ఎంతో మందికి ఇబ్బందులు జరుగుతున్నాయని తెలియపరచుకుంటూ, తప్పకుండా ఆరు వయసు సోదరులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచడానికి, జగన్మోహన్ గారి యొక్క నాయకత్వాన్ని మీ అందరం కూడా బలపరచడానికి వచ్చామని తెలియపరచుకుంటూ అందరికీ కూడా సెలవు తీసుకుంటున్నాను. నేను గత 2 రోజులు 30వ వార్డు తిరుగుతున్నాయండి. చాలా మంచి స్పందన ఉంది ప్రతి వాళ్ళకు కూడా. 3.5 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్న ఎంపీ కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరు కూడా కాకినాడ అభివృద్ధి మీద ఎవరు దృష్టి పెట్టలేదు. తప్పకుండా వెళ్ళిన క్యాండిడేట్లు ఎవరైనా కానీ చక్కగా ఆదరిస్తున్నారు. తప్పకుండా ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని మాత్రం చాలా సంతోషంగా ఉంది మా అందరికీ. అంటే ఈ కార్పొరేషన్ ఎన్నికలు 5 ఏళ్లకు ఉంటుంది. ఈ సంవత్సరాల కాలంలో ఉంటారు, నెక్స్ట్ 3.5 ఏళ్ళు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ప్రజలు బాగా నమ్మి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశిస్తుంది. ఎందుకంటే ఈ సంవత్సరంలో 3.5 ఏళ్ళు ఏం చేయలేదు, ఈ సంవత్సరాలు కూడా ఏం చేయడు. తప్పకుండా వచ్చే 3.5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారని చెప్పిన నమ్మకంతోనే కాకినాడ ప్రజలందరూ నమ్ముతున్నారు ఈరోజు. నమస్కారం, మాట్లాడుతున్నాము. ఈవేళ కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలతో ఆదివైశ్య నాయకులు, పెద్దలు, వెలుపల స్వామి గారు, వెలుపల శ్రీమంతులు కూడా అందరూ వచ్చారు. కాకినాడలో చారిత్రాత్మకంగా కూడా కాకినాడలో ఆర్యవైశ్యులు కాకినాడ విద్యా చారిత్రక సంస్థలో చాలా ముందుకి కాకినాడ అభివృద్ధిలో పాల్పడ్డారు. నాన్నగారిని కూడా ఇక్కడ ప్రజలు చాలా గౌరవంగా ఆదరించారు. 30 సంవత్సరాలు ప్రజలకు సేవ చేసుకునే అవకాశం ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వ స్ఫూర్తితో ఆ పార్టీలో జాయిన్ అయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలామంది వైశ్యులు ఈ పార్టీలో జాయిన్ అయ్యారు. 2014లో ఆర్యవైశ్యుల కార్పొరేషన్ స్థానం చంద్రబాబు నాయుడు గారికి మాట ఇవ్వడం, ఆయన మీద నమ్మకంతో ఆయన చెప్పిన మోసపోయిన మాటలు నమ్మి ఆ వేళ ప్రజలు వినిపించారు. అలాగే ఇప్పుడు ఆర్యవైశ్యులు కూడా ఆయనకి పెద్ద ఎత్తున మద్దతు ఇవ్వడం జరిగింది. కానీ గత 3.5 సంవత్సరాలుగా ఆయన వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చకపోవడం, రాష్ట్ర వ్యాప్తంగా కూడా వ్యాపార వర్గాలను చాలా చిన్న చూపు చూడడం అనేది ఆ తెలుగుదేశం పార్టీ చేసిన విధానంతో తీసుకుపెట్టుకున్నారు. కాకినాడ అభివృద్ధి అని చెప్పి రోడ్డు వైడనింగ్లో జరిగిన దౌర్జన్యం మీ అందరికీ తెలుసు. 2004-09లో కాకినాడ మెయిన్ రోడ్డు వైడనింగ్కి ప్రభుత్వం ప్రతిపాదించినప్పుడు వ్యాపార వర్గాలు అందరూ కూడా దాన్ని మాకు వద్దు అన్నప్పుడు దాన్ని ఆలోచన విధానాన్ని దొరిలించి అభివృద్ధి ఇబ్బంది అయినప్పుడు కూడా ఆ అభివృద్ధి ప్రజలకి ఉపయోగపడేలా ఉండాలి తప్ప వాళ్ళని బాధ కలిగించకూడదని చెప్పి ఆ వేళ ఆ వైడనింగ్ని పక్కన పెట్టి కాకినాడ బైపాస్ రోడ్డు ప్రపోజల్ చేసింది నాన్నగారి విషయాన్ని గుర్తు చేస్తున్నాను. ఈవేళ దౌర్జన్యంగా రోడ్డు వెండింగ్ చేసి టీడీఎస్ విత్ ఏమో డెవలప్మెంట్ బాండ్స్ ఇచ్చారు తప్ప డబ్బులు ఇవ్వలేదు. జగన్నాయపూర్లో అయితే ఇంకా నిర్దాక్షణ్యంగా ఇళ్లలోకి బయటికి లాగి రోడ్డు వెండింగ్ చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ రోడ్డు వెండింగ్ ఎగ్నెస్ట్ కాదు, వాళ్ళందరికీ కూడా కాంపెన్సేషన్ ఇవ్వాలన్న విషయాన్ని, పరిహారం ఇవ్వాలన్న విషయాన్ని కూడా మర్చిపోయిన ప్రభుత్వం దుర్నీతిని మేము ఖండిస్తున్నాం. అలాగే కాకినాడలో ఎండోమెంట్ సంబంధించిన పైడావారు భూములు కానీ మిగతా ట్రస్టుల యొక్క భూములు కానీ ఈ తెలుగుదేశం నాయకుల ఆక్రమణలో ఉన్నాయా లేదా అని చెప్పి మేము అడుగుతున్నాం. ఇవన్నీ కూడా మా పెద్దలు కాకినాడ అభివృద్ధికి, విద్యా అభివృద్ధికి, ధార్మిక సంస్థలకు ఇచ్చిన భూములన్నింటినీ కూడా ఆక్రమించుకునే విషయాన్ని మీ అందరూ మా అందరూ కూడా వస్తున్నారు. మీ దౌర్జన్యం ఎక్కువ రోజులు సాగదు. రానున్న రోజుల్లో అవన్నీ కూడా మరి ఏ ఆశయాలతో మా పెద్దలు ఇచ్చారో వాటికి తిరిగి ఉపయోగించే విధంగా వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అవన్నీ కూడా తీసుకొస్తామని, మీ రానున్న రోజుల్లో మీ వ్యాపార వర్గాలకి చేయించేలాగా
ఎక్కడైతే చిన్న చిన్న ఇల్లు ఉన్నాయో, చిన్న చిన్న షాపులు పెట్టుకున్నారో, వాళ్ళ మీద మున్సిపల్ అధికారుల యొక్క దౌర్జన్యం లేకుండా వైఎస్ఆర్సిపి మేనిఫెస్టోలో పెట్టబోతుంది. ఎందుకంటే చిన్న చిన్న పేటల్లో కిరాణా కొట్ల గుట్ల అనేటివి కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ మున్సిపల్ అధికారులు కానీ కమర్షియల్గా మారుస్తున్నారు. వైఎస్ఆర్సిపి కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధిస్తే అలాంటి వాటి అనేటివి కూడా కమర్షియల్ కాకుండా చిన్న చిన్న వాటిని మామూలు దృష్టితో చూస్తారని, అందరికీ అభివృద్ధికి తోడ్పడతారని చెప్పి వైఎస్ఆర్సీపీ తరఫున మేము వాగ్దానం చేస్తున్నాం. ఎందుకంటే మీకు తెలుసు, దుమ్ములపేటలో కానీ ఏటిమగలో కానీ పలా చిన్న చిన్న చోట్ల కూడా చిన్న చిన్న ఇళ్ళలో వాళ్ళు కిరాణా కొట్లు తెచ్చుకుంటున్నారు. వాళ్ళందరినీ కూడా కమర్షియల్గా మార్చేసి ఇంటి కోసం మార్చి చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే మెయిన్ రోడ్లో కానీ కొట్లు అనేటివి కూడా బోర్డులు పెట్టుకుంటే ఆ బోర్డుల మీద కూడా పడులు వేసి ఇబ్బంది పెట్టిన పడుతుంది అందరికీ తెలుసు. ఇలాంటివన్నీ చెప్పుకోలేని ఇబ్బందుల్ని పంచుకోవడానికి కూడా తెలుగుదేశం నాయకులు లేరు. ఇవన్నీ కూడా అర్థం చేసుకున్న నాయకులు వైఎస్ఆర్సీపీ నాయకులే. మీ అందరికీ మున్సిపల్ విధానంలో ఇలాంటి ఇబ్బందులు లేకుండా వైఎస్ఆర్సీపీ ఉంటుందని చెప్పేసి వ్యాపార వర్గాలకు హామీ ఇస్తూ రేపు రానున్న 29వ తారీఖు జరిగే ఎన్నికల్లో అందరు వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ గెలిపించవలసిందిగా ఒకసారి విజ్ఞప్తి చేసుకుంటూ మీకు ఎప్పుడు అందుబాటులో ఉండే నాయకులు వీళ్ళు ఇక్కడ కూడా వైసీపీ 2-3 చోట్ల ప్రయత్నం చేశాం. ఒక చోట ఇవ్వగలిగాం, ఇంకో చోట వాళ్ళ మద్దతుతో ఇంకో క్యాండిడేట్ ఇవ్వడం జరిగింది. పార్టీలో పనిచేస్తున్న వైసీపీ సోదరులందరికీ కూడా తగిన గుర్తింపించిన పార్టీ వైఎస్ఆర్సీపీ. అందుకే వైసీపీలందరికీ గుర్తుసారి గుర్తు వినవించుకుంటాం. ఈ పార్టీని గెలిపించవలసింది. అందరికీ నమస్కారం. నమస్కారం అండి. నా పేరు వందనపు సాయిబార్ పద్మ, పశ్చిమ గోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీ జిల్లా మండల ప్రెసిడెంట్ నేను. మరి ఆరివేసులకి మరి మంచి స్థానం కల్పించడంలో కూడాను మరి జగన్మోహన్ రెడ్డి గారే ముందున్నారు. దానికి సాక్ష్యం నేనేనండి. మరి 3 సంవత్సరాల నుంచి ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా ఒక జిల్లా మహిళ అధ్యక్షురాలుగా మరి మా జిల్లా నాయకులు, మా జిల్లా ప్రెసిడెంట్ అవనియండి, అలాగే నానిగారు అవనియండి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆరివేసులకి ఒక ముందు చూపు, మరి వీరు ముందుంటే ఎంతోమందికి ఉపయోగపడతారనే ఉద్దేశంతో ఉంచారు. మరి ఈరోజు 3 సంవత్సరాలుగా కూడాను తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం పెట్టిన ప్రతి పథకంలో కూడాను వాళ్ళు తీసుకొచ్చే ప్రతి పాలసీలో కూడా ఎక్కువ కూడా నష్టపోయేది మరి ఆరివేసులే. ఎందుకంటే ఒక చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నప్పుడు ఒక అధికారుల నిర్లక్ష్యంతో వాళ్ళందరూ కూడా వచ్చి వ్యాపారుల మీద మరి దోపిడీ ప్రయత్నం చేస్తున్నా కూడాను వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేసి కూడాను గవర్నమెంటు వ్యాపారస్తుల్ని ఆరివేసుల్ని చాలా చిన్న చూపు చూస్తుంది. అలాగే ఆరివేసులు అంటే పేరుకే ఆరివేసులు గొప్పవారు, ఆరివేసులో కూడా లేని వారు చాలామంది ఉన్నారు, నిరుపేదలు చాలామంది ఉన్నారు. ఎంతమంది అడిగినా కూడాను, ఎన్నిసార్లు సీఎం గారు చుట్టూ తిరిగినా కూడా మాకు ఏ రకంగా కూడా న్యాయం జరగలేదు ఆరివేసులకి. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మా బాధలను తెలుసుకొని ఆయన రేపు సీఎం అయిన వెంటనే కూడా మరి అనౌన్స్మెంట్ చేశారు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని, దానికి మేమందరం కూడా చాలా సంతోషిస్తున్నాము. అలాగే కాకినాడలో కూడా చాలామంది వ్యాపారస్తులు ఉన్నారు. ఈరోజు స్మార్ట్ సిటీ అని అనౌన్స్మెంట్ చేసినా కూడా ఏ రకమైన ముందు చూపు లేదు. 3 సంవత్సరాల నుంచి చేయని స్మార్ట్ సిటీ ఈరోజు సంవత్సరంలో చేస్తాను అంటే ఎవరు పిచ్చివాళ్ళు ఎవరు లేరు తెలుసుకుని ఆ విషయాన్ని నమ్మడానికి. మరి దయచేసి ప్రతి ఒక్క ఆరివేసులు కూడాను ఎవరైనా ఇంకా పిచ్చి నమ్మకంతో రేపు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఏమీ చేయరనుకొని తెలుగుదేశానికి ఓటు వేస్తే మటుకు అది వాళ్ళ మరి నమ్మక ద్రోహం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకొని ఆరివేసి కార్పొరేషన్ చేస్తారన్న జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలపాలని, ప్రతి ఒక్కళ్ళు కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.